हाय गाइस, दिस इज प्रियंका. वेलकम बैक टू अवर चैनल सुप्रियंका व्लॉग्स. इदे फर्स्ट टाइम गनक मीरु मन चैनल चूस्तुन्नट्टयिते मन चैनल इंका कोनी वीडियोस उन्नायी, अवि कूडा चेक आउट चेयंडी. नच्चिते मन चैनल की तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी. सो मन चैनल लो अयिते मा मरिदी वेडिंग सीरीज अयिते कंप्लीट अयिंदी. अंड इप्पुडु ना सीमंतम सीरीज अयिते स्टार्ट अवुतुंदन्नमाट. सो ना सीमंतम सीरीज लो फर्स्ट वीडियो अयिते शॉपिंग अन्नमाट. नेनु सीमंतम कोसम तीसुकुन्नवन्नी कूडा ई वीडियो लो इंक्लूड चेस्तानु. अंड मैक्सिमम डीटेल्स अन्नी चेप्पडानिके चूस्तानु. मीकु इंका एमैना डीटेल्स अवसरमैते नाकु इंस्टाग्राम लो पिंग चेयंडी. ना इंस्टाग्राम लिंक अयिते डिस्क्रिप्शन लो इस्तानु. सो इप्पुडु ओपन चेस्तुन्न सारी अयिते सीमंतंलो फस्ट कट्टुकुने सारी अन्नमाट. मा मम्मी वाळ्ळु पेट्टिंदि. ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. ఇన్స్టాగ్రామ్లో పట్టు శారీస్ బై సాయి అనే పేజ్ నుండి ఆర్డర్ చేసుకున్నా. సో మా మరిది పెళ్లి హడావిడి అవ్వగానే నా సీమంత ముహూర్తం అయితే పెట్టించారనమాట. నవంబర్ 14th పెట్టించారు. నవంబర్ 24th డేట్ వచ్చింది సీమంతం డేట్. సో జస్ట్ 10 డేస్ గ్యాప్ అన్నమాట. సో ఈ 10 డేస్లోనే శారీస్ కొనుక్కోవడం, వర్క్, స్టిచ్చింగ్ అన్నీ చాలా చాలా తొందరగా చేయాల్సి వచ్చింది. సో మేమైతే తెలుగులో ప్రాప్స్ కోసం చాలా చాలా వెతికాము, మాకు ఎక్కడ దొరకలేదు. సో మా చెల్లి డిజైన్ చేసి ఇవైతే ప్రింట్ తీసిందన్నమాట. మా మరిది పెళ్ళి అయిన వెంటనే వాళ్ళు విజయనగరం వెళ్ళిపోయారు. సో షాపింగ్స్ అవన్నీ అక్కడ వాళ్ళు చూసుకున్నారు. అండ్ నా శారీస్ అవన్నీ అయితే నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నా. సో ఫస్ట్ శారీ అయితే నేను సీమంతం డేట్ ఫిక్స్ కాగానే ఆ రోజునే ఆర్డర్ చేసేసుకున్నాను అన్నమాట. మళ్ళీ వర్క్ ఇవన్నీ చేయించాలి, లేట్ అవుతుంది అని. రెండు శారీస్ బుక్ చేయడం అవ్వలేదు ఆ రోజు, ఎందుకంటే ఒక శారీ కంచి నుండి రావాలి. సో వీవర్స్ సండే లేకపోవడం వల్ల ఆర్డర్ కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఇందాక రెడ్ శారీ చూపించాను కదా మా మమ్మీ వాళ్ళు పెట్టేది, అదైతే ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసాను. సో సండే కన్ఫర్మ్ చేసేసరికి నాకు వెడ్నెస్డే అయితే నాకు శారీ వచ్చేసింది. సో శారీస్ అయితే డిటీడీసీ ఆఫీస్కి వేరే ఊరు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో సెకండ్ శారీ కూడా కన్ఫర్మ్ చేసేసాం కదా, అది ఫ్రైడే ఆర్ థర్స్డే వచ్చేస్తుంది. రెండు కలిపి తెచ్చుకుందాం అన్నట్టుగా నేను శారీ తెచ్చుకోలేదు. బట్ కొన్ని రీజన్స్ వల్ల సెకండ్ శారీ అయితే చాలా లేట్ అయింది. ఫ్రైడే వరకు చూశాను, శారీ అయితే రాలేదు. సో మళ్ళీ వర్క్ లేట్ అయిపోద్ది, చెయ్యరు అని చెప్పి వెళ్ళి ఫస్ట్ శారీ తీసేసుకున్నాను. అండ్ వీడియోలో చూసి సెకండ్ శారీకి కూడా సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసేసుకొని రెండిటికి వర్క్ చేయించేసాను అన్నమాట. మ్యాచ్ అవుతుందా అవ్వదా అని నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. బట్ మరీ వర్క్ లేకుండా వేసుకుంటే అస్సలు బాగోదు కదా, కొంచెం ఇంచుమించులో మ్యాచ్ అయినా వేసేసుకుందాం అన్నట్టుగా ఇంక తెగించి అయితే ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట వర్క్ చేయించుకోవడానికి. సో ఇదంతా విజయనగరంలో మా మమ్మీ మా చెల్లి షాపింగ్ చేసింది అన్నమాట. మా చెల్లి రికార్డ్ చేసింది అక్కడ. కొన్ని కొన్ని కావాల్సినవి లైక్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సీమంతానికి కావాల్సినవి, అవన్నీ వాళ్ళు విజయనగరంలోనే తీసుకున్నారు. ఎందుకంటే జస్ట్ సీమంతానికి 1 డే బిఫోర్ అయితే వాళ్ళు వస్తున్నారు. సో అవన్నీ ఇక్కడ కొనుక్కోవడం అవ్వదని అన్నీ కూడా అక్కడే తీసుకొని వచ్చారన్నమాట. సో ఇవన్నీ వాళ్ళు షాపింగ్ చేసినవి, మ్యాక్సిమం అన్నీ వాళ్ళు అక్కడి నుంచే తీసుకొచ్చారు. ఇక్కడ షాపింగ్ చేసింది చాలా చాలా తక్కువ. సో ఇది వచ్చేసి మండే మార్నింగ్, నా సీమంతం వచ్చేసి వెన్స్డే అన్నమాట. మండే మార్నింగ్ నాకు మెసేజ్ వచ్చింది నా సెకండ్ శారీ అయితే వచ్చింది అని. సో ఆ శారీ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. శారీ వచ్చింది అని ఒక పక్క హ్యాపీనెస్, అయితే మ్యాచ్ అవుతుందా లేదా నా బ్లౌజ్కి అన్నట్టు ఇంకో పక్క టెన్షన్ అన్నమాట. సో శారీ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేశానన్నమాట ప్యాకేజ్ అనేది. బట్ శారీ చూడగానే నా హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. అండ్ డబల్ హ్యాపీనెస్ ఏంటంటే నేను తీసుకున్న బ్లౌజ్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిందన్నమాట. సో ఇదైతే ట్యూస్డే ఈవినింగ్, మా ఇంట్లో ఫంక్షన్ హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. సో టెంట్స్ అవన్నీ వేస్తున్నారు. అండ్ ఒక పక్క మా మమ్మీ వాళ్ళు ప్యాకింగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట. ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ ప్యాక్ చేసి పెడతారు కదా, సో అన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా హన్వి అయితే మా మమ్మీ వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఇది కూడా ఎగ్జాక్ట్గా అదే చేయడం స్టార్ట్ చేసింది.
సో నెక్స్ట్ డే తాంబూలంలో అందరికి ఇవ్వడానికి ఇక్కడ కుంకుమ కూడా ప్యాక్ చేస్తున్నారన్నమాట మా అమ్మమ్మ అండ్ మా అత్త అండ్ నేనైతే మెహందీ పెట్టించుకుంటున్నా సో ఇక్కడైతే నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి తాంబూలాలు అయితే ప్యాక్ చేస్తున్నారు సో నా సీమంతం అనుకున్నప్పుడు ఈ డాల్ అయితే పక్కా ఉండాలి అనుకున్నాను ఎందుకంటే నా పెళ్ళికి ఇలాంటివి ఏవి పెట్టుకోవడం అవ్వలేదు లాక్డౌన్ వల్ల సో ఇప్పుడైనా పెట్టుకోవాలి అనుకున్నా అండ్ నేను ఈ డాల్ అయితే విజయనగరంలోనే తెలిసిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చా అన్నమాట అండ్ ఇది వచ్చేసి నా సీమంతానికి స్పెషల్గా చేపించుకున్న కేక్ ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ కేక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా నా సీమంతం లాగే పోస్ట్ చేస్తాను సో మీ అందరికీ అయితే ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు దేని గురించి నా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో అడగండి లేదంటే డిఎం చేయండి నాకు ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ గాయ్స్